తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ మండిపడ్డారు. ఉదయనిధి వంటి వారిని దేశం చాలా మందిని చూసిందని ఆయన గుర్తు చేశారు. దేశంపైకి అనేక దండయాత్రలు చేశారని వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారన్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేశారని ధర్మం విధ్వంసని చూసిందన్నారు. అయినప్పటికీ కాలపరీక్షలో హిందూ ధర్మం నిలిచే ఉందని తెలిపారు. సనాతన ధర్మాన్ని పాటించే వారిపై అనేక రకాల దౌర్జన్యాలు జరుగుతున్నాయని రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికే అదే మనగడ సాగిస్తూనే ఉందన్నారు. ద్రవిడ భావజాలం అంటే ఏమిటో ముందు ఉదయనిధి స్టాలిన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రంగరాజన్ అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అవకులు జవాకులు పేల్చడం జరిగింది. చిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని హాని కలుగుతుందో నేను అవతరిస్తానని చెప్పినారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మనం రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నప్పుడు ఆ రాజ్యాంగంలో పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో సుప్రీంకోర్టు సువోమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారు ఒక వాగ్దానం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు వాగ్దానం ఏం చేస్తున్నారు, ఎవరైనా హేట్ స్పీచ్ చేస్తే వీ విల్ టేక్ సువోమోటో యాక్షన్ అన్నారు. దయచేసి తీసుకోవాలి. మేము కోర్టు కంత్రమే ఎందుకోండి, లేకపోతే ఈ దౌర్భాగ్య పరిస్థితి దేవాలయాలు సర్వనాశనం అవుతాయి, సనాతన ధర్మం నాశనం చేస్తే